మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. మరి ఈ ఆషాఢ మాసంలో వారాయి అమ్మవారి అనుగ్రహం మనం పొందాలి అంటే ఎలాంటి పూజలు ఆచరించాలి? తప్పకుండా తెలియజేస్తున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాం నపి చేతాంసి దేవీ భగవతీ బలాయ కృషమోహాయ మహామాయా ప్రయశ్చతి. ఆషాఢమాసము అమ్మవారికి చాలా ప్రీతికరము అని అంటూ ఉంటాం. అంటే శాస్త్రంలో కూడా ఆషాఢమాసం వచ్చింది అంటే గ్రామదేవతలకు చాలా శక్తివంతాన్ని ఇచ్చేటటువంటి మాసం ఆషాఢమాసం. అందుకే గ్రామదేవతలకు ఎక్కువగా పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే బోనాలు ఎక్కువగా ఆషాఢమాసంలో తీయడం జరుగుతుంది. అందులోనూ ఈ ఆషాఢమాసానికి ప్రత్యేకత గుప్త నవరాత్రులు అని చెప్పడం. ఈ గుప్త నవరాత్రులు అంటే ఏంటి గురు? గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా చేసుకునేటటువంటివి అని అర్థము. అందులోనూ ఈ వారాహి అమ్మవారికి చాలా ప్రత్యేకమైనటువంటి రోజులు ఈ యొక్క ఆషాఢమాసం. చాలామంది ఆషాఢమాసం వచ్చిందంటే పశ్చిమ బెంగాల్ కానీ, ఒరిస్సా కానీ, మహారాష్ట్ర కానీ, ఇటు కేరళ కానీ ఇలాంటి అమ్మవారి యొక్క నవరాత్రులు చాలా విశేషంగా చేస్తాం. మనము మన దగ్గర శరత్ నవరాత్రులు, ఆశ్వేజ నవరాత్రులు ఎలా చేస్తామో వాళ్ళ దగ్గర అవి ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు అంత విశేషంగా ఆరాధిస్తారు. కొంత కొంతమంది దీన్ని గుప్తంగా చేసుకుంటూ ఉంటారు. అంటే ఇంటిల్లిపాది మాత్రమే చేసుకునేటటువంటి అవకాశం ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులకు చాలా విశేషంగా ఉంది. ఇప్పుడు రాబోయే 19వ తారీఖు నుండి అమ్మవారి యొక్క నవరాత్రులు విశేషంగా ప్రారంభమవుతున్నాయి. ఈ అమ్మవారిని తొందరగా ప్రసన్నం చేసుకోవాలి అంటే గనక అమ్మవారికి ఇష్టమైనటువంటి క్రతువులు మూడున్నాయి. ఏంటి? అమ్మవారికి రాత్రి పూజ అంటే చాలా విశేషం. ఒకటి, అమ్మవారికి పరమాన్నము పాయసము అంటే చాలా ప్రీతికరము. అలాగే అమ్మవారికి మరొక పేరు కూడా యజ్ఞవారాహి అని అమ్మవారికి పేరు. కనుక అమ్మవారికి నువ్వులతో కానీ లేదా ఈ మరమరాలు ఉంటాయి కదా, పేలాలంటారు, దానితో హోమం చేసినా కానీ అమ్మవారు విశేషంగా సంతోషిస్తుందట. అలాగే అమ్మవారికి పరమాన్నంతో పాయసంతో హోమం చేసినా కానీ అష్టైశ్వర్యాలు అఖండ భోగాలు మనకు కలిగించేటటువంటి తల్లిగా కూడా ఈ అమ్మవారు ప్రసిద్ధి చెందినటువంటి. అసలు అమ్మవారు ఎలాంటి వరాలు ఇస్తుంది అంటే గనక మనిషిని స్తంభింపజేసేటటువంటి వరము, అలాగే భూత భవిష్యత్ వర్తమానాదులు ముందుగానే తెలిసి వచ్చేటటువంటి అవకాశాలు, అలాగే ఈ యొక్క మనుషులకు ఇప్పుడు కలియుగంలో ఎక్కువగా సతమతమైపోతున్నటువంటి సమస్యలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, అలాగే ఆరోగ్య సమస్యలు, ఇవి మూడు కూడా తొలగించాలి అంటే గనక ఈ అమ్మవారిని ఈ ఆషాఢమాసంలో ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్లకు తప్పకుండా ఆ తల్లి రక్షగా ఉండి కష్టాన్ని తన దరికి చేర్చకుండా ఆ తల్లి ఎప్పుడూ కూడా కాపాడుతుంది. నిజానికి చాలామంది దీనికి ఏం చెప్తారంటే సమాధానంగా, మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము అమ్మవారి వ్రతం చేస్తున్నామండి, లేదా అమ్మవారిని ఇన్ని సంవత్సరాల నుంచి ఆరాధన చేస్తున్నాం, అయినా మాకు కష్టాలు తప్పలేదు, ఎక్కడ తీసిన గుంగడి అక్కడే ఉంది అని చెప్పి చాలామంది విమర్శిస్తూ ఉంటారు. కానీ దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే గనక ఆషాఢమాసంలో చేసే అమ్మవారి యొక్క నవరాత్రుల కంటే గొప్పగా యజ్ఞవారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేస్తే గనక అతి తొందరగా శీఘ్రంగా మన కష్టాల నుంచి దూరం చేసి మనం అనుకున్నటువంటి కోరిక నెరవేర్చేటటువంటి తల్లిగా కూడా ఆ అమ్మవారిని మనము తొందరగా ప్రసన్నం చేసుకోవచ్చు. ప్రసన్నము అంటే ఇక్కడ చాలామంది ఏమంటారంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు అంటే నేరుగా వచ్చి అమ్మవారు నిలబడి మన కోరికలు తీరుస్తుందా అని చెప్పేసి కూడా వితండవాదం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రసన్నము అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే అమ్మవారిని దగ్గరగా మనం ఆరాధించడము, అమ్మవారిని మన నరనరాల్లో జీర్ణించుకుపోయేలా మనము ఆ తల్లిని పూజించడము, ఇది ప్రసన్నం చేసుకోవడము అంటే. అలా ఒకవేళ గనక ఆ తల్లి మన జీవి మన శరీరంలో గనక కనెక్ట్ అయిపోతే గనక యూనివర్స్లో మనం మాట్లాడింది ఏదైనా కూడా అది ఒక శాసనంలా ఏది మాట్లాడినా కూడా ఆ మాట నెరవేరేలా ఆ తల్లి మనకు అనుగ్రహాన్ని కల్పిస్తుంది అన్నమాట. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ ఆషాఢమాసం. ఆషాఢమాసం చాలా స్పెషల్. అందులోనూ అమ్మవారికి ఆషాఢం అంటే చాలా ప్రీతి. అందుకే ఆషాఢమాసం వచ్చిందంటే ఎక్కడిదక్కడ ఏ ఊర్లకు ఆ ఊర్లు, అందులోనూ హైదరాబాద్లోనూ విశేషంగా బోనాలు తీస్తూ ఉంటారు, అమ్మవారి యొక్క జాతరలు చేస్తూ ఉంటారు, అమ్మవారికి బలులు ఇచ్చేటటువంటి విధానం ఉంటూ ఉంటుంది. ఇలా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది. కాబట్టి ఈ నవరాత్రులలో ఎవరైతే అది కూడా నమ్మకంతో విశ్వాసంతో అమ్మవారిని ఆరాధిస్తేనే ఆ తల్లి అనుగ్రహిస్తుందే తప్ప మనం ఏదో కోరికతో ఆచరించడము లేదా మనం ఈ అమ్మవారికి పూజిస్తే మనకి ఏదో జరిగిపోతుంది అని ఆలోచనతో చేశామంటే ఆ పూజ ఇంకా 10 సంవత్సరాలు చేసినా వ్యర్థమే.
మనం ఎప్పుడైనా కూడా మనస్ఫూర్తిగా ఆ యొక్క క్రతు మన ఈ పూజని కాదు ఏ అమ్మవారినైనా కూడా మనస్ఫూర్తిగా మనము ఏదైతే మనం కోరుకుంటున్నామో ఆ కోరిక చెప్పుకొని గనక వ్రతం కానీ లేదా యజ్ఞం కానీ లేదా ఆరాధన కానీ ఇలా ఏది చేసినా కూడా ఆ తల్లి మనల్ని తప్పకుండా కరుణిస్తుంది, కటాక్షిస్తుంది. అనుకున్నటువంటి మనం చెప్పకముందే మన కష్టాన్ని తెలుసుకొని ఆ కష్టాన్ని దూరం చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ తల్లికి ఉన్నాయి. ఆ తల్లిని గనక ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్లకు భూత భవిష్యత్ వర్తమానాదులు ముందుగానే తెలిసిపోతాయి. అంటే రాబోయే విపత్తులు కానివ్వండి, రాబోయేటటువంటి చెడు సంఘటనలు కానివ్వండి, అవి ముందుగానే పసిగట్టేటటువంటి అవకాశము ఆ తల్లి యొక్క ఆరాధన వల్ల ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అలాగే శత్రు నాశనం మనకు తొందరగా జరుగుతుంది. అంటే జీవితంలో ఒక మనిషి ఎదుగుతున్నాడంటే శత్రువులు కూడా పుట్టుకొస్తూ ఉంటారు. అలాంటి శత్రువుల్ని కూడా కంట్రోల్ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈ వారాహి అమ్మవారికి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది అంటే చాలు, ప్రతి ఒక్క ఇంటిలోనూ యజ్ఞ వారాహి అమ్మవారి యొక్క యజ్ఞాన్ని చాలా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. అలా దాదాపుగా ఈ 3-4 సంవత్సరాల నుండి ఈ యొక్క విశేషమైనటువంటి యజ్ఞ వారాహి యొక్క యజ్ఞము చాలా నియమనిష్టలతో చాలామంది చేస్తూ ఉన్నారమ్మా. ఇప్పటికీ కూడా ఆషాఢ మాసం వచ్చింది అంటే మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని చెప్పేసి చాలామంది కూడా నమ్మకంతో విశ్వాసంతో యజ్ఞాన్ని చేయించుకునేటటువంటి భక్తులు కూడా చాలామంది ఉన్నారు. అంటే వాళ్లకు జీవితంలో వాళ్లకు అనుకున్నది నెరవేరింది. అనుకున్నది ఒక్కసారి నెరవేరింది అంటే జీవితంలో ఆ వ్యక్తి ఆ తల్లి యొక్క పాదాలను ఎప్పటికీ కూడా వదలడు. అలాగే అంటే ఒక టైమ్ ఆఫ్ పీరియడ్లో ఒక వ్యక్తి బిజినెస్ అంతా లాస్ అయిపోయి చాలా పేదరికం అనుభవిస్తున్నటువంటి సమయంలో మళ్ళీ ఆ యొక్క అమ్మవారి యొక్క యజ్ఞవారాహి అని చెప్పాను కదా, ఆ యజ్ఞవారాహి అమ్మవారి యొక్క పాద పద్మాలను ఎప్పుడైతే ఆశ్రయించాడో అప్పటి నుండి తన జీవితం మళ్ళీ గెట్టనవడం స్టార్ట్ అయ్యింది. అంటే నమ్మకంతో ఇక జీవితం ఎలాగో అయిపోయింది, కనీసం ఆఖరి ప్రయత్నంగా అమ్మవారిని ఆరాధిద్దాము, ఒకసారి అమ్మవారిని నమ్మి చూద్దామని చెప్పేసి జీవితంలో ఒకసారి ప్రయత్నం చేశాడు. మళ్ళీ జీవితంలో గెట్టానయ్యాడు, మళ్ళీ కుటుంబంతో హ్యాపీగా ఉన్నాడు. ఇప్పటికీ కూడా అమ్మవారి నవరాత్రులు వచ్చాయంటే ఇంటిల్లి పాది హ్యాపీగా నియమ నిష్ఠలతో 9 రోజులు ఒంటి పూట భోజనం చేసి ఆ తల్లిని ఆశ్రయించి ప్రతిరోజు ఆ తల్లి యొక్క ఆరాధన చేసుకుంటూ ఇప్పటికీ కూడా గొప్పనైనటువంటి వాళ్ళు చాలా, అంటే గొప్పగా బ్రతికినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక నమ్మి గనక అమ్మవారిని ఆశ్రయిస్తే తప్పకుండా ఆ తల్లి కరుణిస్తుంది. ఈ ఆషాఢ మాసంలో ఏ ఇంట్లోనైతే యజ్ఞ వారాహి అనేటటువంటి యజ్ఞం జరుగుతుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలు, సుఖ సంపత్తులు, భోగభాగ్యాదులు తప్పకుండా కలిగి తీరుతాయమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రి.